అది ఎప్పుడు చాలా బాగుంటుంది నా ఫీలింగ్. ఇమీడియట్ గా ఆ రోజే అనౌన్స్ చేశాను. కానీ ట్రెండింగ్ ఏమో కానీ లీకులు కూడా ట్రెండింగ్ అయ్యాయి. అంటే రిలీజ్ అయినటువంటి పోస్టర్, టీజర్, ట్రైలర్ లీక్ అవ్వచ్చు, కానీ టైటిల్ ఎలా లీక్ అయిందో ఇప్పటికి నాకు ఆశ్చర్యం. అది మరి ఎలా గుర్తు చేసుకోండి? వర్షం కురిసిన రాత్రి మీరు ఎవరితో డిస్కస్ చేశారు? అంటే డిజైన్ చేయడానికి అది చేస్తూ ఉంటాం కదండి హీరో గారు సినిమా అంటే. మహేష్ గారు మీకు తెలియట్లేదండి, ఇలా వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట, ఏం వస్తుంది మహేష్ గారి దగ్గర నుంచి నెక్స్ట్ మనకి అని. అంటే పైగా ఇంకో గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు లీక్ చేసేదంతా ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ దగ్గర అన్ని జెన్యున్ ఇన్ఫర్మేషన్లే లీక్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ లైక్ సంథింగ్ వేగ్ అండ్ ఆల్. సో చాలా చాలా ప్రేమతో చేస్తున్నారు, బట్ ఐ థింక్ దే షుడ్ ఆల్సో లుక్ ఇన్ టు వెదర్ ఇట్ ఇస్ జెన్యున్ టు లీక్ ఆర్ నాట్ అని. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే లీక్ అవుతుంటే మేమే లీక్ చేస్తాము. నాకు యాక్చువల్గా ట్రైలరు 1 వీక్ ముందే ఎడిట్ చేసి పెట్టానండి. సరే సార్ ఊర్లో లేరు కదా, సార్కి పంపిద్దాం అంటే సార్ అన్నారు నాకు వద్దులేండి సార్, మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా వెళ్ళిపోండి అన్నారు. ఆ 1 వీక్ దాన్ని కాపాడడానికి నేను నిద్రపోయి నిద్రపోకుండా దాన్ని కాపాడారా మీరు? దాన్ని ఎలా కాపాడతాం? ఏమంటే అది ఒక ఇన్విజిబుల్ స్పేస్ లో ఉంటుంది కదండి, ఇప్పుడు మనకి కనిపించే ఒక టేబుల్ సోఫా లాగా కాదు. ఒక సీజీలకు వెళ్తాయి. అవును, హార్డ్ డిస్కులు, ఇంకోటి సౌండ్ ఎఫెక్ట్స్ వెళ్ళాలి. పడుకోలేదా మీరు పాపం ఆ వారం రోజులు? అది ఇచ్చిన కిక్ అంటే అది ఒకళ్ళు పొరపాటుని ఏమైనా అయితే ఏంటి పరిస్థితి, ఒక ఎగ్జామ్ లాగానే ఉంటుంది. అంత భయం. మహేష్ గారు మీకు